फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो ई रोज संडे काबट्टी मैं चेन को वच्चा। चेन लो एम चेस्तामंटे चूडंडी, वीडियो लो चूडंडी एम एम चेस्तामो। वेल्लुल्लि कलवडानिकि वच्चा, इंका चाला पनुलु चेयाल्सिने अवन्नी चूपिस्तां मीकु कूडा चूडंडी। सो इदि मा चेन, वंकाय चेट्लु लोपल, इंका मक्क उन्नदि। अयिते नेनु चेनुकि वेल्लेदि वारानिकि ओक रोजु मात्रमे। आदिवारं नेनु చేను కెల్తాను కాబట్టి ఆ రోజు చేయాల్సిన పనులన్నీ నేను ముందు రోజే డిసైడ్ చేసుకొని అవన్నీ దానికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టవలసిన విత్తనాలన్నీ తీసుకొని వెళ్తాను। అయితే ఇక్కడ ఉల్లిపాయలు మొలకలు వచ్చాయి, వీటిని భూమిలో పెడితే వీటి నుంచి తర్వాత విత్తనాలు వస్తాయి, అందుకే వీటిని ఇక్కడ తీస్తున్నాను। సో అదే విధంగా మేము మొక్కజొన్న చేసినాం, దానికి కావాల్సిన ఎరువులు యూరియా వేయడానికి ఒక బ్యాగు కూడా తీసుకెళ్తున్నాము। ఈ బ్యాగు వచ్చేసి దీని కాస్ట్ 5-600 ఉండొచ్చు, నాకైతే తెలియదు। సో చేనుకి వచ్చేసాం, చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం బైక్ మీద। ఇక్కడ మీరు చూస్తున్నది ఇదేనండి మా మక్క చేను, చాలా బాగుంది కదా, కష్టం మీద వచ్చినాము। ఇది మొత్తానికి చేనుకైతే వచ్చేసాం, చూడండి ఇవి వెల్లుల్లి అన్నమాట, చూస్తున్నారు కదా ఇక్కడ వెల్లుల్లిలో ఎంత గడ్డి తయారైందో, ఆ గడ్డి మొత్తం కలుపు తీయాలి। మనం వెల్లుల్లి ఒక్కొక్క పాయ పెట్టుకుంటే ఈ విధంగా పైనుంచి ఇవి కొమ్మలు అనేవి వస్తాయన్నమాట, తర్వాత భూమి లోపల ఎల్లిగడ్డ ఊరుతుంది। సో దీనికి కావాల్సిన ఎరువులు కేవలం పశువుల పేడ పొడి మాత్రమే, దాన్ని దామ అంటారు మా ఊర్లో। అది పశువుల పేడను మొత్తం కలెక్ట్ చేసి రోడ్డు మీద పచ్చి వేస్తారు, అది మొత్తం రోజు ఎండిపోయిన తర్వాత పొడి పొడిగా తయారవుతుంది డైలీ డైలీ। సో ఇక్కడ నేను ఫస్ట్ తీసుకెళ్లిన ఉల్లిగడ్డల్ని పెట్టేస్తున్నాను, అవి ఎక్కువసేపు అయితే ఎండలో వాడిపోతాయేమో అని చెప్పేసి ముందుగా వాటిని పెట్టేసిన, కొంచెం ఒక 2 ఇంచుల మట్టి లోపలికి గోతిలా తవ్వి అందులో పెట్టేస్తున్నా। స్ప్రింగ్ ఆనియన్స్ అయితే అన్నట్టు, వీటితో విత్తనాలు కూడా రెడీ అయితే అన్నట్టు, వీటికి ఫ్లవర్స్ వస్తాయి, ఆ ఫ్లవర్స్లలో విత్తనాలు ఉంటాయి। విలేజ్లలో అందరూ ఇట్లనే ఓన్గా తయారు చేసుకుంటారు, సీడ్స్ కొనరు, ఇలా మొలకలు వచ్చిన ఉల్లిగడ్డల్ని ఈ విధంగా పెట్టేస్తే ఒక 2-3 మంత్స్కి మంచిగా విత్తనాలు రెడీ అవుతాయి వీటిల్లో। ఇక్కడ వెల్లుల్లి కలుస్తున్నా, ఆల్మోస్ట్ అది అయిపోయింది, ఒక 75% అయితే కలుపు అయిపోయింది, 25% ఉన్నప్పుడే వీడియో తీయించిన, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు। నాకు ఎడమ పక్క కుడి పక్క కంప్లీట్గా అది డిఫరెంట్ కనిపిస్తుంది, అందులో గడ్డి లేదు కదా, అది కలిపేసిన కలుపు తీసిన అన్నమాట। ఇక్కడ కొద్దిగానే ఉంది, అది కూడా తీసేటప్పుడు ఒకసారి వీడియో తీద్దామని తీయించిన అన్నమాట। ఇందులో చాలా కేర్ఫుల్గా మనం కలుపు తీయాలి, ఇక్కడ మనం ఏ కొంచెము మనం ఆ స్పీడ్గా వేసినా కానీ రూట్స్ అనేది డ్యామేజ్ అయ్యి ఒక 3 ఇంచెస్ గ్యాప్లోనే మనం వెల్లుల్లి పాయలు పెడతాం కాబట్టి మధ్యలో ఒక వచ్చిన గడ్డిని మాత్రమే వేసేయాలి। ఇక్కడ వెల్లుల్లి మల్లలో తోటకూర కూడా పెరిగింది, అయితే చాలా తాజాగా ఉంది, దాన్ని ఎందుకు పడేయడం అని నేను కలుపు తీస్తూ ఉండగా వచ్చిన ఈ తోటకూరని అంతా కలెక్ట్ చేశాను, ఇంత తోటకూర వచ్చింది। ఆ రోజు సాయంత్రం కోసం కూర కూడా వాటితోటి తయారైంది అన్నమాట, చూడండి కవర్ నిండా తోటకూర కలెక్ట్ చేసిన, అంటే అటు కలుపు తీసుకుంటా ఇటు తోటకూర కోసిన అన్నమాట, రెండు పనులు అయినాయి। అలాగే ఇక్కడ టమాటాలు కూడా తెంపినామన్నట్టు, టమాటాలు అయితే ఇది లోకల్ టమాటా, చాలా టేస్టీ ఉంటుంది, పుల్ల ఉంటుంది, 4 టమాటాలు వేసినా అని కూరలో ఒళ్ళు రసం అనేది వస్తుంది కూరలలో। ఇవి మా చిక్కుడు చెట్టు, పడి మొలిచిన చిక్కుడు చెట్టు, ఒక విత్తనం పడింది, అదే మొత్తం మీకు మొత్తం పాకిపోయింది ఇక్కడ। సో ఇదేమో ఇప్పుడు దున్నిపియాల్సిన ల్యాండ్ అన్నమాట, అయితే ఇదేమో ఇప్పుడే పూతకు వస్తుంది, ఏం చేస్తారో ఏమో, ఇక తీసేస్తారో ఉంచుతుందో తెలియదు। చిక్కుడు కాత స్టార్ట్ అయింది, పూత స్టార్ట్ అయింది, కాత కాస్తుంది, ఆల్రెడీ ఒకసారి తిన్నాం కూడా, ఇక్కడ బాగున్నాయి
కింద గొలల్లాగా ఇలా ఉన్నాయి. పెట్టిన చెట్టు కాదు, పడి మనుషుల చెట్టే ఇంత మంచి వచ్చింది. చలికాలంలో చిక్కుడు వస్తుంది కాబట్టి ఇది మనకి ఫిబ్రవరికి గర్వ వరకు వస్తుంది. ఉంచితే ఏం చేస్తారు చూడాలి. మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది ఉంచితే మాత్రం. అండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన డ్రెస్సెస్, ఇవి డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. చాలా తక్కువ రేట్లలో వచ్చేసినాయి. ఇవి నేను ఎక్కడ ఆర్డర్ చేసిన అంటే షాప్సీ అనే ఆన్లైన్ షాపింగ్లో అప్లై చేసి ఆర్డర్ చేశాను. మీషో యాప్ ఉంటుంది కదా, అలాంటిది షాప్సీ యాప్ అనేది కొత్తగా వచ్చింది. అంటే కొత్త అంటే కొత్త ఏం కాదు, చాలా రోజులు అయింది. ఇందులో కూడా చాలా తక్కువ కాస్ట్లోనే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేరు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ, ఒకటి అని కాదు చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నేను ఫస్ట్ టైం డ్రెస్ మెటీరియల్స్ ఆర్డర్ చేశాను, ఎలా ఉంటాయో అని చూద్దామని. సో వీటి కాస్ట్ అయితే చాలా తక్కువనే ఉంది, కాస్ట్కి తగ్గట్టుగా మెటీరియల్ అయితే ఉంది. మూడు మెటీరియల్స్ ఆర్డర్ చేశాను. సో మూడు ఎలా ఉన్నాయో చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి ఇది 299, అంటే 300 రూపీస్ అన్నమాట. 300కి 1 రూపీ తక్కువ అన్నట్టు. ఇది కొంచెం, దీని కలర్ అయితే చాలా బాగుంది రియల్గా అయితే. ఇందులో స్కై బ్లూ లాగా అనిపిస్తుంది, కొంచెం గ్రీన్ షేడ్లో వస్తుంది. దీనికి వచ్చేసి నేవీ బ్లూ కలర్ ప్యాంట్ వచ్చింది, అలాగే బ్లూ కలర్ లైట్ గ్రీన్ అండ్ బ్లూలో మిక్సింగ్లో చున్నీ ఉంది. డ్రెస్ మెటీరియల్ అయితే చాలా బాగుంది, కాటన్ వస్తుంది ఏమనుకున్నా కానీ కాటన్ అండ్ పాలిస్టర్ అంటే సిల్క్ బ్లెండింగ్ మిక్సింగ్ ఉందన్నమాట. పర్వాలేదు, 300కి ఈ రేంజ్కి అయితే ఈ క్లాత్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అన్నమాట, డార్క్ గ్రీన్ పైన ఈ విధంగా పింక్ కలర్స్ బోటిక్స్ ఇవి ఇట్లా పోట్లీ బటన్స్ లాగా వచ్చింది డిజైన్. ఇది మనం ఫ్రంట్ కుట్టించుకోవచ్చు. దీనిపైన ఇలాంటి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. దీనికి చున్నీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది చున్నీ. ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చింది పింక్ కలర్, చాలా బాగుంది. ఈ క్లాత్ అయితే నాకు చాలా నచ్చింది, మంచి షైనింగ్ ఉంది కూడా. సో మనం ఇలా డ్రెస్ మెటీరియల్స్ తెప్పించుకుంటే మనకు నచ్చిన డిజైన్స్లో కుట్టించుకోవచ్చు. సో ఇది వచ్చేసి 270 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఎల్లో కలర్ పెట్టిన పింక్ వచ్చింది. దీని క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చేసింది. ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చేసింది, చున్నీ కూడా మస్తు ఉంది. చున్నీకి ఈ విధంగా పైపింగ్ వచ్చేసి బార్డర్ పైపింగ్ లాగా వచ్చింది, అలాగే ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా వచ్చేసింది అక్కడక్కడ. క్లాత్ అయితే చాలా నచ్చింది, ప్యూర్ క్వాలిటీ కాటన్ క్వాలిటీ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 320 రూపీస్, ఇదే కొంచెం ఈ మూడింట్లో ఎక్కువ రేటు. సో మనకి 800 చిల్లర్లో మూడు డ్రెస్సులు వచ్చేసినాయి. ఫస్ట్ టైం నా శాలరీ నుంచి నేను ఈ మూడు డ్రెస్సులు అయితే కొనుక్కున్నాను. ఇవి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇవి నేను ఈ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకుంటాను, నేను బయట ఇవ్వను, నాకు స్టిచ్చింగ్ కూడా వస్తుంది కాబట్టి నేనే నాకు టైం దొరికినప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటాను. అందుకే నేను వీటిని ఆర్డర్ చేశాను అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.